Hi, Namaste. This is Arun Kumar. Welcome to our channel AK Music World. ఈ రోజు మనం ఒక మెలోడియస్ సాంగ్ నేర్చుకోబోతున్నాం. అదేంటి అని ఆలోచిస్తున్నారా? చిత్రం మంచి మనసులు. ఇది ఫీమేల్ వర్షన్ సాంగ్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎస్, ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ సాంగ్ అనేది. జా పిల్లి కోసం ఆకాశమల్లే. ఈ సాంగ్కి మనం ఈరోజు నొటేషన్ నేర్చుకోబోతున్నాం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా సాంగ్లోకి. సాంగ్లోకి వెళ్ళబోయే ముందు, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. మీ సబ్స్క్రిప్షనే నాకు పుషప్ అన్నమాట. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత బాగా నేను ఇంకా వీడియోస్ చేయగలను. అదే నాకు పుషప్. నేను ఇంకా ముందుకు వెళ్ళగలను అన్నమాట. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ సాంగ్లోకి. కమాన్, ఈ సాంగ్ గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఈ పాట ముఖ్యంగా కీరవాణి రాగం బేస్ అన్నమాట. దీంట్లో ఉన్న స్వరాలు షడ్యమం, చతుర్శ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం. ఈ పాటలో అన్యస్వరాలు కూడా వస్తున్నాయి. అవి ఏంటంటే చతుర్శ్రుతి దైవతం, కైశికి నిషాదం. ఓకే, సో పాటలో పల్లవి కన్నా ముందు ఒక ఆలాపన ఉంటుంది. సో ఫస్ట్ ఆలాపన చూద్దాం. లాలా 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 ల చూశారు కదా ఈ ఆలాపనకి నోటేషన్ చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, రండి. లాలా దీనికి సగస పమపమపా. ఇది రెండు సార్లు రిపీట్ అవుతుంది. మళ్ళీ లాలా సగస పమపమపా. నెక్స్ట్ లాలా మపమపమపగరిసని లాలా. ఇక్కడ వేరియేషన్ ఉంటుంది. మపమని పమగరిసని. ఫస్ట్ దాంట్లో మనం మపమపమపగరిసని ఇలా అన్నాం. ఇక్కడ మపమని పమగరిసని. తర్వాత లాలా లాలా. ఇది 3 times వస్తుందన్నమాట. సో దీనికి స్వరం సరినిని ససా సరినిరి ససా సరినిరి ససా ఇలా ఉంటుంది. ఒకసారి ఆలాపన మొత్తం చూద్దామా? లాలా 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 లాలా. దీనికి నోటేషన్ సగస పమపమపా సగస పమపమపా మపమపమగరిసని మపమని పమగరిసని సరిస సరినిరిససా 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 ఇలా ఉంటుందన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ రిపీట్ అయ్యేది పల్లవి.
ఓకే, ఒకసారి పల్లవి చూద్దామా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, వేచాను నీరాకకై. ఇలా ఉంటుందన్నమాట పల్లవి. సో ఇప్పుడు పల్లవికి లైన్ బై లైన్ నొటేషన్ చూద్దామా. జాబిల్లి కోసం దీనికి సాగా పపద పమగ ఆకాశమల్లే, గమ పద పమగరి సరిసని, గమ పద పమగరి సరిసని, వేచాను నీసానిస నీరాకకై రిమగరి ససా, జాపిల్లి కోసం ఆకాశమల్లే సాగా పపద పమగ గమ పద పమగరి సరిసని, వేచాను నీరాకకై నీసాని సరిమగరి ససా. ఇలా ఉంటుందన్నమాట. ఇది 2 times రిపీట్ అవుతుంది. నెక్స్ట్, రామయ్య ఎదలో సరిసని నిని సరిరిరి రాగాల మాలై సమరిసని సరిరిరి, పాడాలి నేను రిమరిమ నీనీ పాటనై దాసనిదని పా. ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి పల్లవి మొత్తం మళ్ళీ చూద్దామా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. దీనికి ఒకసారి నొటేషన్ చూద్దాం. సాగా పపద పమగ గమ పద పమగరి సరిసని సనీని సరిమగరి ససా, సాగా పపద పమగ గమ పద పమగరి సరిసని నీసాని సరిమగరి ససా, సరి ససని సరిరిరి సమరి సని సరిరిరి రిమరి మని నిద రిమరి మనీ దాసని దాని పా, రిమరి మనీ దాసని దాని పా. మళ్ళీ పల్లవిలో 1st line రిపీట్ అవుతుంది. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, సాగా పపద పమగ గమ పద పమగరి సరిసని నీసాని సరిమగరి సాసా. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు పల్లవి చూసాం కదా, ఇప్పుడు చరణానికి సాహిత్యం చూద్దామా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా. ఇది 2 times రిపీట్ అవుతుంది. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా. నెక్స్ట్ లైన్, నీవూసులనే నాసలుగా నా ఊహలనే
నీ బాసలుగా అనుకుంటిని కలగంటిని నే వెర్రిగా. నెక్స్ట్ లైన్, నీ కన్న కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే కాదన్న నాడు నేనేలేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై రామయ్య యదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై వేచాను నీరాకకై. ఈ క్లాస్ లో మనం ఈ పాట ఏ మూవీలోది, ఏ రాగం, ఆ రాగంలో ఉండే స్వరస్థానాలు తెలుసుకున్నాం. ఫస్ట్ ఆలాపనకి సాహిత్యం తెలుసుకున్నాం, మరియు నొటేషన్ తెలుసుకున్నాం. పల్లవిలో సాహిత్యం, చరణంలో సాహిత్యం తెలుసుకున్నాం. కానీ పల్లవిలో మాత్రమే నొటేషన్ చూసాం. మనం చరణానికి నొటేషన్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే పల్లవిని బాగా ప్రాక్టీస్ చేయండి, చరణానికి నొటేషన్ ట్రై చేయండి. మీకు గనక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ సోషల్ మీడియా నెట్వర్క్స్లో పెట్టి నాకు ట్యాగ్ చేయండి, లేదా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా నేను చూసి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్, మీరు ఇంకేమైనా నేర్చుకోవాలి అంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటి గురించి నేను వీడియో చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్సే నాకు పుష్ అప్ అన్నమాట. నేను ఇంకా మరిన్ని సాంగ్స్ చేయటానికి, మరింత ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయటానికి నాకు అదే పుష్ అప్ అన్నమాట. ఓకే, తప్పకుండా నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, మీ అరుణ్ కుమార్.